నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మెడికల్ సీట్లలో స్థానికులకు అన్యాయంపై బీఆర్ఎస్పీ ఆందోళన. జీవో నెంబర్ 33 రద్దుకు డిమాండ్, అరెస్ట్ చేసిన పోలీసులు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద మళ్లీ పోలీసుల బందోబస్తు. బీఆర్ఎస్ శ్రేణులు వస్తారనే సమాచారంతో పహారా. ఖైరతాబాద్ వినాయకుడి వద్ద కిక్కిరిసిన జనాలు. బడా గణేశుణ్ణి చూసేందుకు భారీగా వచ్చిన భక్త జనం. హనుమకొండలో నాలాపై వంతెన నిర్మాణంతో తప్పిన వరద ముప్పు. గడువు కన్నా ముందే నిర్మించటంపై నగరవాసుల హర్షం. ఏపీలోని అనకాపల్లి జిల్లా సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు. ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డ పర్యాటకులు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి తరలిరావడంతో పరిసరాలు జనసంద్రంగా మారాయి. మరోవైపు బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలను మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తలపిస్తున్నాయి. ఖైరతాబాద్ లో కొలువైన మహాగణనాథుని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. చూస్తే మనం చూడొచ్చు విజువల్స్ లో, ఇసుకేస్తే రాలనంత మంది జనం అన్న మాటల్ని మనం సాధారణంగా వినిపిస్తూ ఉంటాం. అందుకు నిదర్శనంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా దర్శనమిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుతో భక్తులకు దర్శనాలు ఆఖరి రోజు కావడం, మంగళవారం నిమజ్జనం ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు అర్ధరాత్రి వరకు భక్తుల దర్శనాలను కొనసాగించి అర్ధరాత్రి నుంచి కూడా పోలీసు శాఖ ఖైరతాబాద్ గణపతి ఏదైతే ఈ కమిటీ సభ్యులుంటారో వారు ఈ పరిసర ప్రాంతాలను అంతా కూడా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం. ఈ నేపథ్యంలోనే వారు తిరిగి టస్కర్లపైకి గణనాథుని చేర్చడం, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి మండపం ఉందో ఆ మండపం పై నుంచి మహాగణనాథుని కదిలించి దాన్ని టస్కర్ పై చేర్చే కార్యక్రమం అంతా కూడా సోమవారం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి నుంచే భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నారు. మరోవైపు 4 రోజుల పాటు వరుసగా ఏదైతే సెలవు దినోత్సవాలు కావడంతో భక్తులు భారీగా ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు ఖైరతాబాద్ లో కొలవనటువంటి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తులో మహాగణనాథుడు భారీ కాయుడై కొలువు తీరినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. సర్వాంగ సుందరంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి ఆ గణనాథుడికి ఇరువైపులా మనం చూసినట్లయితే రాహుకేతువులు కావచ్చు, అదేవిధంగా అయోధ్యలో కొలినటువంటి శ్రీరాముడు బాలరాముడి రూపంలో ఉన్నటువంటి అయోధ్య రాముడి యొక్క ప్రతిమను కూడా ఎలాగైతే అయోధ్యలో కొలువాడో అదే విధమైనటువంటి ప్రతిమను కూడా ఇక్కడ ఖైరతాబాద్ లో తీర్చిదిద్దడం జరిగింది. ఇక రెండు వైపులా కూడా ప్రత్యేకంగా మరీ చిన్న మండపాలను ఏర్పరిచి దేవతామూర్తులను కొలువు చేశారు. ఇక ఈ రోజు ఇక్కడ చూసినట్లయితే శ్రీనివాస కళ్యాణం ప్రత్యేకంగా జరిగింది. కొద్దిసేపటి క్రితమే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ముసలి వారు వయసు వారు అనే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పసి పిల్లలను తీసుకుని మరి ఈ మహాసంద్రం లాంటి ఈ ప్రాంతంలోకి ఇక్కడికి వచ్చి భక్తులంతా కూడా స్వామివారిని కనులారా వీక్షించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. గణనాథుడి భక్తులతోటి ఈ ప్రాంతం అంతా కూడా భక్తి పారవశంతో మునిగిపోతుందని చెప్పొచ్చు. చంటి పిల్లల్ని తీసుకొచ్చేటువంటి వారి ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుకు వేయకుండా చిన్నపిల్లల్ని తలపైకి ఎత్తుకొని మరీ ఇక్కడికి తీసుకొచ్చుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అటు ఇటు లక్కడికా పూల్ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఒక క్యూ లైన్, అదేవిధంగా అంటే 2 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. ఈవైపు ఇదే మార్గంలో ఎగ్జిట్ వేన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు అటు ఖైరతాబాద్ ప్రాంతం నుంచి మెట్రోకి కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చి ఖైరతాబాద్ నుంచి ఇటు గణనాథుడి వైపు వచ్చే వాళ్ళ కోసం క్యూ లైన్ ప్రత్యేకంగా, అదేవిధంగా ఐమాక్స్ వైపు ఈ రెండు వైపుల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఐమాక్స్ వైపు నుంచి ఎగ్జిట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భక్తులు ఇక్కడికి వచ్చేటటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఎక్కడికక్కడ క్యూ లైన్లతో పాటు బ్యారికేడ్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు ఆఖరి అవుతుండడం, ఆదివారం కావడం, వరుసగా 4 రోజులు సెలవు దినాలు ఉండడంతో భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు లక్షలాది మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అని చెప్పేసి ఆలయం సంబంధించినటువంటి కమిటీ సభ్యులంతా కూడా చెబుతున్నారు. అయితే దాదాపు 30 లక్షల మంది వరకు కూడా ఈ ఏడాది స్వామివారిని దర్శించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మంగళవారం రోజు ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి
ఏదైతే శోభాయాత్ర జరగనుంది, శోభాయాత్ర అనంతరం ఖైరతాబాద్ లో కొలువైనటువంటి గణనాథుడు నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే క్యూ లైన్లు ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ చేరుకున్న భక్తుల సంఖ్యకి సరిపడని లేకపోవడం, పెద్ద సంఖ్యలో ఒకసారిగా భక్తులు వస్తుండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లోకి చేరుకున్నారు. మరి ముఖ్యంగా చంటి పిల్లలతో వచ్చే వారు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఉన్న విగ్రహం కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మంగళవారం రోజు నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయనున్నారు. కెమెరా పర్సన్ కేవీరావుతో రమ్య, ఈటీవీ న్యూస్ హైదరాబాద్. ధన్యవాదాలు రమ్య. హైదరాబాద్ లో ఏటా నిర్వహించే విధంగానే వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ డిమాండ్ చేసింది. ట్యాంక్ బండ్ నిషేధాజ్ఞలను వెంటనే తొలగించి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనూష అందిస్తారు. ట్యాంక్ బండ్ వద్ద పీఓపీ విగ్రహాలన్నీ నిమజ్జనం చేయొద్దంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ చుట్టూతా బ్యారికేడ్లను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం చుట్టూతా ట్యాంక్ బండ్ చుట్టూతా ఇక్కడ పీఓపీ విగ్రహాలను నిషేధిస్తూ బోర్డులను ఏర్పాటు చేసింది, అలాగే బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా నిమజ్జన ఏర్పాట్లు చేయాలని అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అయితే డిమాండ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు భాగ్యనగర్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకున్నాం. సార్, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు ఈ బ్యారికేడ్లను తొలగించారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ రకమైనటువంటి ఒక నిషేధాలు వినాయక విగ్రహాలను వినాయక సాగర్ లో నిమజ్జనం చేయడానికి నిషేధాలు లేవు. కోర్టు కూడా ఏ రకమైనటువంటి ఒక నిషేధం విధించలేదు. పైగా ప్రభుత్వాన్ని తగు ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. చీఫ్ మినిస్టర్ గారి యొక్క సమావేశంలో కూడా డీజీపీ గారు ఉన్నారు, కమిషనర్స్ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క హెడ్స్ ఉన్నారు. అక్కడ మమ్మలం కూడా పిలవడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో కూడా ట్యాంక్ బండ్ మీద మేము నిషేధం విధిస్తాము, ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం లేదు అని చెప్పలేదు. యథావిధిగా ఏదైతే కోర్టు గైడ్ లైన్స్ కు అనుసరించి ఈ యొక్క వినాయక సాగర్ లో నిమజ్జనాన్ని మేమంతా కూడా ప్రశాంతంగా అందరం కలిసి జరుపుకుందామని స్వతహాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఫీషియల్గా వారు నిర్వహించినటువంటి ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ 2 రోజులకు ముందు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాంక్ బండ్ మీద విగ్రహాల నిమజ్జనం అనుమతించమని ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ప్రజలు అనుకునేది ఏంటంటే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఉండదు అని. కానీ 45 సంవత్సరాలుగా ఇదే ట్యాంక్ బండ్ మీ నుంచి ప్రభుత్వ ఏర్పాట్లతోటి ప్రభుత్వం క్రేన్స్ను పెట్టి ఇక్కడ నిమజ్జనం చేయించడం జరిగింది. ఈ సంవత్సరం వీళ్ళు ఎందుకు ఈ నిషేధాన్ని విధిస్తున్నారు అనేటటువంటిది వాళ్ళు చెప్పాలి. అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క మీటింగ్లో కూడా ఈ విషయం రాలేదు. ఈ గణేష్ యొక్క నిమజ్జనాన్ని నీరు గార్చాలనేటటువంటి ఒక ప్రయత్నం కొంత జరుగుతుంది. 15 నుంచి కూడా ఇది జరిగింది, ఇప్పుడు కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. మేము దీన్ని సహించము. భక్తులు ట్యాంక్ బండ్ మీద నుంచి గణేష్ నిమజ్జనం చేస్తారు, ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఏవైతే ఈ బ్యారికేడ్స్ కట్టాలో ఇవన్నీ కూడా తొలగించాలి. సాయంత్రం వరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి, చేయకపోతే మేము ప్రత్యక్ష చర్యకు దిగుతాం. సార్, ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలను కానీ పీఓపీ విగ్రహాలను కానీ నిమజ్జనం చేయడానికి చిన్న చిన్న బేబీ పాండ్స్ని కానీ ఆర్టిఫిషియల్ పాండ్స్ని కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో దానికి మీరేమంటారు అంటే అక్కడ కూడా ఇమర్షన్ చేసుకోవచ్చు కదా? మేము ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేసిందో అక్కడ నిమజ్జనం చేస్తాము. కానీ ట్యాంక్ బండ్ మీద నిషేధం అనే దాన్ని మేము ఒప్పుకోము. ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం చేస్తాము, ట్యాంక్ బండ్ మీద సరైనటువంటి ఏర్పాటు ప్రభుత్వం చేయాలి, అది మా డిమాండు. దానికోసమే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. ఉత్సవ సమితి సభ్యులం అందరం వచ్చాం, మా అధ్యక్షులు వచ్చారు, సెక్రటరీ మీ అందరూ వచ్చారు. ఈ నిమజ్జనం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కోర్టు చెప్పిన తీర్పు ప్రకారమే వీళ్ళు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. సో దీనికి మీరేమంటారు? కమిషనర్ గారు, డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు ఈ ట్యాంక్ బండ్ మీద నిషేధం అనేది కోర్టు చెప్పిందా? మీరు చెప్పండి. అది ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు సే దట్ దేర్ ఇస్ అ బ్యాన్ బై ది గవర్నమెంట్ బై ది కోర్ట్ ఆన్ ది ట్యాంక్ బండ్ ఆఫ్ హుస్సేన్ సాగర్ వినాయక్ సాగర్ ఫర్ ఎమర్జెన్సీ. ఇది లేకుండా, కోర్టులో నిషేధం లేకుండా, కోర్ట్ ఆర్డర్కు వ్యతిరేకంగా వాళ్ళు ఈ యొక్క నిషేధం పెడుతున్నారు. దీన్ని మేము సహించము, ఒప్పుకోము, నిమజ్జనం జరిపి తీరుతాం. సార్, ఇక్కడ రేపు భారీ ఎత్తున నిమజ్జనం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నగరంలో కూడా, రోడ్లు కానీ, వెహికల్స్, ట్రాఫిక్ కానీ? కొంత లోపాలు ఉన్నాయి,
కారణాలు ఏమైనా ఉండొచ్చు, మొక్కుంబడిగా కొంత రోడ్స్ రిపేర్ చేశారు, ఎలక్ట్రిఫికేషన్ అనేటటువంటి ఏదైతే ఉందో అది అస్సలు జరగలేదు, చెట్లను కొట్టడం కూడా ఒక ఫార్మాలిటీ కింద తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే చీఫ్ మినిస్టర్ గారు మాకు భరోసా ఇచ్చారో ఆ పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఏర్పాట్లు చేయటం లేదు. అయితే అక్కడక్కడ పాండ్స్ దగ్గర, తర్వాత చెర్ల దగ్గర కొంత నిమజ్జనం ఏర్పాట్లు చేశారు, వాటిని అనుకూలంగా మేము కూడా నిమజ్జనం చేస్తాము. ట్యాంక్ బండ్ మీద మాత్రం ఖచ్చితంగా నిమజ్జనం జరుగుతుంది. సో చూసారు కదా, ట్యాంక్ బండ్ వద్ద మాత్రం ఖచ్చితంగా నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం దృశ్యాలు, ఇక్కడ ఉన్న బ్యారికేడ్లను చుట్టూతా, ట్యాంక్ బండ్ చుట్టూతా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను అయితే ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అయితే తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా ఇక్కడ నిమజ్జనం గణేష్లను మాత్రం నిమజ్జనం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం లోపు పూర్తిగా ఇక్కడ కంప్లీట్ అరేంజ్మెంట్స్ జరగాలని, లేకపోతే భారీ ఎత్తున ఇక్కడ నిరసన అయితే రేపు వ్యక్తం చేస్తామని, నిరసన తెలుపుతామని అయితే వారు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాలరెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరికొద్దిసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంటే గాంధీభవన్లో, ఇటు గన్ పార్క్లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ నార్సింగ్లో తన నివాసం నుంచి దాదాపు 500 వాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరినారు. ఇప్పటికే ఆయన భారీ ర్యాలీతో ఇక్కడికి గన్ పార్క్ దగ్గరకు చేరుకునేటప్పటికీ 1 గంట ప్రాంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఇక్కడ 1 గంట ప్రాంతంలో ఆడ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్న మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన కళా బృందాలతో కలిసి కట్టుగా ఇక్కడి నుంచి గాంధీభవన్ వరకు కూడా ర్యాలీగా పోనున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో అడిగేస్తున్నాం. అలా చెప్పండి, గన్ పార్క్ దగ్గర ఏర్పాట్లు ఏమేమి జరుగుతున్నాయి? ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ముందుగా వారికి గన్ పార్క్ దగ్గరకు వస్తారు. ఇక్కడ ఒక హిస్టారికల్మైన ప్లేస్, ఇది తెలంగాణ మూమెంట్కి పునాది కాబట్టి ఇక్కడ నుండి స్వాతంత్ర సమరయోధులకు అందరూ కూడా నివాళులు అర్పించి వీడికని చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం పూలతోను కూడా మేము అలంకరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్యానర్లు కానీ ఇవన్నీ కూడా బంటింగ్స్ ఇవన్నీ కూడా కల్పించి వాళ్ళకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఉత్సాహంగా నాయకులు అందరూ కూడా ఒంటెలు, గుర్రాలు ఇవన్నీ తీసుకొని జింగాడి నృత్యాలు, తర్వాత బోనాలు ఇవన్నింటిని కూడా పెట్టుకొని వారి ఘన స్వాగతంగా గాంధీభవన్ తీసుకొని వెళ్తాం. గాంధీభవన్ పోయిన తర్వాత ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎవరెవరు ఇక్కడికి గన్ పార్క్ దగ్గరికి వస్తారు? ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, కొత్తగా ఆయన సెక్రటరీ విశ్వనాథన్ గారు, పిసి విశ్వనాథ్ గారు, అదేవిధంగా ఏఐసిసిలో ఉన్న సెక్రటరీలు, తర్వాత మంత్రులు వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. వాళ్ళందరి సమక్షంలో వారి నివాళులు అర్పించి ఈడికని ఊరేగింపుగా గాంధీభవన్కి బయలుదేరుతారు. చెప్పండి చరణ్ గారు, అసలు గాంధీభవన్లో ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? గాంధీభవన్లో ప్రధానంగా మాజీ అంటే ప్రజెంట్ పీసీసీ ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఛార్జ్ ఇచ్చిన తర్వాత అక్కడ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు. దానికి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి, 111 నియోజకవర్గాల నుంచి, 17 పార్లమెంట్ల నుంచి 33 జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా మంత్రులు, అదే కాకుండా పీసీసీ కార్యవర్గం అంతా కూడా అక్కడ రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున అట్టహాసంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ పీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ గారు నేతృత్వం వహించబోతా ఉన్నారు. అదేకాకుండా రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గారిని నియమించడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం రెండు కలయిక మంచి మార్గంలో నడవాలని చెప్పేసి కార్యకర్తలతో కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాట్లన్నీ పూర్తి కావడం జరిగింది. కనుక చూస్తే కూడా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు నియామకం అయిన తర్వాత ఆయన ఈరోజు బాధ్యత తీసుకునే తరుణంలో భారీ ఎత్తున నగరము నలుమూలల ముఖ్య కూడళ్లలో, అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ భారీ కటౌట్లు, భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
దీన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? అంటే ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ఏ నుంచి అదేవిధంగా యువజన కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వ్యక్తి, అదే కాకుండా పీసీ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, పీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా అంచెలంచెలుగా పనిచేసి మంచి అనుభవం ఉన్న వ్యక్తి. కింది స్థాయి వరకు వారికి నెట్వర్క్ ఉంది కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్ ఒక కార్యకర్త అయిందని చెప్పేసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ ఛార్జీ తీసుకునే దానిలో మామేకం అవుతా ఉన్నారు. ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్గా నియమించడంతో ఇటు ప్రభుత్వము ఇటు పార్టీ ఏకతాటిపై తీసుకొచ్చి గత మరి వచ్చే 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కోసం తోడ్పాటు అందిస్తానని పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఉన్నారు. పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నప్పటికి కూడా మహేష్ కుమార్ గౌడ్కే ఎందుకు పీసీసీ అధ్యక్షుడు నియామకం జరిగింది? అంటే ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ఏలో పనిచేసిన అనుభవం ఉంది, యూత్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంచెలంచెలుగా పనిచేసిండు, అదే కాకుండా సంస్థ వ్యవహారాల ఇన్ఛార్జ్గా కూడా పనిచేసింది కాబట్టి వారికి పార్టీలో ఉన్నటువంటి అందరితో సత్సంబంధాలు కావచ్చు, అదేవిధంగా క్యాడర్లలో మంచి నమ్మకం, అదేగాక పేరు ప్రతిష్టలు కాబట్టి వారైతేనే పార్టీకి ఈ సందర్భంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అధిష్టానం గుర్తించి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తికి ఏదైనా సాధ్యమనే ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారిని పీసీసీ నియమించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ఓ కార్యకర్త పీసీసీ ప్రెసిడెంట్గా నియమించినంటే కాంగ్రెస్ పార్టీలో ఇదొక అరుదైన ఘటనగా భావించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకసారి ఒక మంచి పదవిలో పోతున్నారని పూర్తి నమ్మకం కలిగించే విధంగా కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ గారిని పీసీ ప్రెసిడెంట్ నియమించినట్టుగా భావిస్తాం. మనం చూస్తున్నాము రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, ఈయన మహేష్ కుమార్ గౌడ్తో చిన్ననాటి నుంచి కూడా అనుబంధం ఉండాలి, ఎన్ఎస్ఏ నుంచి కూడా కలిసికట్టుగా పనిచేశారు. ఆయన కూడా పీసీసీ అధ్యక్షుడికి భారీగా ర్యాలీ నిర్వహించేదానికి అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు, పెద్ద ఎత్తున కళా బృందాలను అట్లాగే గుర్రాలను కూడా తరలించారు. దానికి సంబంధించి అడిగి తెలుసుకున్నాను సార్, చెప్పండి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కావడము మీకు ఎలా అనిపిస్తుంది? మీతో పాటు చిన్ననాటి నుంచి కలిసికట్టుగా పనిచేశారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు యువజన విద్యార్థి సంఘాల నుంచి నాయకుడిగా ఉండి, యువజన సంఘ నాయకుడిగా ఉండి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతని కొడుభుజంలాగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి తెలంగాణ హేవత్ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ప్రతి వ్యక్తికి అన్ని కులాలకు అన్ని మతాలకు పార్టీలకు అతీతంగా తను ముందుకెళ్ళి గాంధీ భవన్లో నేనున్నాను ప్రతి కార్యకర్తకు ఒక నమ్మకము విశ్వాసం కలిగించే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా గత 40 సంవత్సరాల నుంచి కూడా అతను పార్టీకి ఒక నిబద్ధతతో నిశ్చిష్టతతో పార్టీకి క్రమశిక్షణగా పనిచేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు సీఎం గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర మంత్రులందరూ కూడా ఏదైతే మహేష్ గౌడ్ గారు ఉంటే గాంధీ భవనే గాను ఈ రేపు ఎలక్షన్లో లోకల్ బాడీలో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్లో ఒక మంచి పట్టుతో ముందుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారంటని చెప్పి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ పూర్తిగా విశ్వాసంతో 2 నెలల నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విషయాన్ని అనుకూలంగా చర్చించి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయితే అర్హత ఉంటుంది అని చెప్పి అందరికీ ఒక నమ్మకంతో అతన్ని నియమించడం జరిగింది. ఇక్కడ నుంచి ర్యాలీ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? పూర్తిగా గతంలో కూడా తెలంగాణ ఆనాడు ప్రభుత్వం రావడానికి రంగారెడ్డి జిల్లానే ముందు భాగంగా ఉండే మనిషికి గుండెకాయ ఎట్లా ఉంటుందో రంగారెడ్డి జిల్లా కూడా అలాంటి భాగస్థ ముందుకుంటుంది. ఇవాళ పీసీసీ అధ్యక్షులకి ఏదైతే వెల్కమ్ చెప్పడానికి రంగారెడ్డి జిల్లా తరపు నుంచి గుర్రాలతోని ఒంటెలతోని అదేవిధంగా కళా బృందాలు ఎవరైతే ఉందో ఖమ్మం గంచి కొయ్య డాన్సర్లు అదేవిధంగా బోనాలు డప్పు డాన్సర్లు తెలంగాణ వృత్తి కలిపొచ్చే విధంగా పీసీసీ అధ్యక్షులకు స్వాగతం చెప్తున్నాం. భారీ ఎత్తున ఇక్కడ గన్ పార్క్ దగ్గర ఉన్న పరిస్థితులు, పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వస్తున్నారు, అదేవిధంగా పెద్ద ఎత్తున కళా బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ డప్పులతో వాయిద్యాలతో అట్లాగే గుర్రాలు ఒంటెలతో కూడా ఇక్కడి నుంచి స్వాగతం పలికేదానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇక్కడ ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది, ఇక్కడి నుంచి గాంధీ భవన్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. 2.5 గంటల ప్రాంతంలో మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు కూడా 2 గంటల ప్రాంతంలో గాంధీ భవన్కు చేరుకుంటారు. ఓవర్ టు స్టూడియో. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద మళ్లీ భారీగా పోలీసుల్ని మోహరించారు.
200 మంది పోలీసులతో ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. అరకపూడి గాంధీ నివాసం ఉండే కాలనీ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటికి వచ్చే అవకాశముందనే సమాచారంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతో 4 రోజుల నుంచి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు పోలీసుల మోహరింపుతో బయటకు రాలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది కోసం నిరంతరం పనిచేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రావుల చెరువు కట్ట శతవసంతాల గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్కు దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలో మంథనిలో సాఫ్ట్వేర్ కంపెనీ బ్రాంచ్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మరి 12 మంది సహజన శాసన సభ్యులు మంత్రులు అయినారు, అందరూ కూడా అస్ఫుటంగా పకడ్బందీగా పనిచేస్తా ఉన్నారు. కనుకనే మీకు నేను దగ్గర కనుక కనబడతాను, అందరు కూడా అదేవిధంగా పనిచేస్తా ఉంటారు. ముఖ్యమంత్రి ఇంకా 2 అడుగులు ముందుకేసి పనిచేసే కార్యక్రమం చేస్తా ఉంటారు. సాఫ్ట్వేర్ సంబంధించిన ఒక చిన్న స్థాయి పెద్ద కంపెనీ కానీ ఒక చిన్న స్థాయి ఆఫీస్ని ఏర్పాటు చేయాలని మా మిత్రులను కోరినా. 300 కిలోమీటర్ల దూరం ఉంటది, ఎవరు పెడతారని ఈ 8 నెలల కాలంలో అనేక మంది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ వచ్చి ఇవాళ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీకి నాంది పలికింది. ఇదే మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎక్స్ వేదికగా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో ఐటీ అనుబంధ పరిశ్రమలకు కేటాయించడానికి ఉద్దేశించిన సుమారు 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తోందని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై చిన్నచూపు చూస్తోందని, 1వ తేదీన జీతాలు సైతం ఇవ్వటం లేదని ఆరోపించారు. గురుకుల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడేస్తారా అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుని ఇప్పుడు తమవారు అని చెప్పుకోలేని పరిస్థితిని చూస్తే జాలేస్తోందన్నారు. ఎమ్మెల్యేల వివాదంపై మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు చేసిన కామెంట్స్పై ఆయన మండిపడ్డారు. భారాస నాయకులను, ముఖ్యంగా కేసీఆర్ని జైల్లో పెట్టడం పట్ల మీకున్న అత్యుత్సాహం తాను అర్థం చేసుకోగలనని బండి సంజయ్ను ఉద్దేశిస్తూ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత వరదతో తీవ్రంగా నష్టపోయిన బాధితుల్ని పరామర్శించకుండా మహిళల్ని కించపరిచిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అభినందించేందుకు ఎలా వెళ్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మహిళలను అవమానించడంలో, పోలీసులను బెదిరించడంలో మనమిద్దరం ఒక్కటే అని చెప్పేందుకు వెళ్లావా అంటూ ధ్వజమెత్తారు. చిన్న పెద్ద తేట లేకుండా ఇష్టానుసారంగా విమర్శిస్తున్నటువంటి ఆంధ్ర వాళ్ళు బతకడానికి వచ్చినని ఆంధ్ర సెటిల్ అవమానించడానికి అనాయబలి ఇచ్చినావు అని చెప్పాడన్నమాట. పోలీస్ అధికారులు బెదిరించినందులుగా మహిళలను అవమానించడంలో నువ్వు నేను ఒకటే తీరును అని చెప్పడానిక ఈరోజు ప్రజలకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత కేటీఆర్ ఉందని వాటి సందర్భంగా తెలియజేస్తూ, అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని చెత్తు చేయడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని 0 చేసిన మా రేవంత్ రెడ్డి మీకు అసమర్థుడు కనిపిస్తున్నాను అడుగుతున్నాం. తెలంగాణ పామాయిల్ రైతులకు భారీ ఊరట లభించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం 5.5 నుంచి 27.5% పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వల్ల ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు నిరాశపడటమే కాకుండా కొత్తగా పంట సాగు చేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపిందని మంత్రి అన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని ఆయిల్ పామ్ సాగు లాభసాటిగా తీర్చిదిద్ది కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముడి పామాయిల్పై దిగుమతి సుంకం తిరిగి విధించాలని ఇటీవల లేఖ ద్వారా మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి తుమ్మలతో పాటు ఆయిల్ పామ్ రైతులు కూడా ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి చొరవతో ఈ నెల 13న కేంద్రం ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం 5.5 నుంచి 27.5% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.